గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో పలు గ్రామాల్లో నిలిచిపోయిన వలస కూలీలను ఈరోజు మధ్యాహ్నం 500 మందిని వారి వారి జిల్లాలకు మండలాలకు బస్సుల ద్వారా పంపుతున్నట్లు దాచేపల్లి తహసీల్దార్ జి లేవి తెలిపారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదేశాల ప్రకారం దాచేపల్లి మండలం ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వలస కూలీలు ఉన్నారో కర్నూలు ప్రకాశం జిల్లా వాళ్ళు వాళ్ళని రోజున వాళ్ళ మండలాలకి ఆర్టీసీ బస్సుల ద్వారా పంపించడం జరుగుతుంది. మొత్తం 500 మంది వలస కూలీలు ఉన్నారు. ఇప్పటివరకు వీళ్ళు సారంగపల్లి ముచ్చాలంపాడు మాదినపాడు గ్రామాల్లో ఉన్నారు. ఈ రోజున వాళ్ళందరినీ వాళ్ళ మండల హెడ్క్వార్టర్లకి తరలిస్తే అక్కడ వారి యొక్క అధికారుల ఆదేశాల ప్రకారం అక్కడ క్వారంటైన్లో ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తక్కెళ్ళపాడు సారంగపల్లి మాదినపాడు ముచ్చాలంపాడు ఈ గ్రామాల్లోనే వలస కూలీల్ని ఆయా మండలాలకి గ్రామాలకి తరలించడం జరుగుతుంది.